హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమ తెలుగు ఛానల్ హోమ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. ఈరోజైతే మళ్ళీ ఓ మంచి మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా ఏంటి అంటే గవ్వలు. మనం స్వీట్ గవ్వలు చేసుకుంటాం కదా, అలాంటివే కాకపోతే హాట్ గవ్వలు. ఇవి స్వీట్ గవ్వలు మనం మైదా పిండితో చేసుకుంటాం, ఇది అందరికీ తెలిసిందే కదా. అలా కాకుండా హెల్తీగా చేయడానికి కోసమని నేను గోధుమ పిండి వేసి చేస్తున్నాను. ఇది మనం పూరి పిండి అని అంటాం కదా, అది గోధుమ పిండితో చేస్తున్నాను. మైదా పిండి వాడకుండా 2.5 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు కదా, మెజర్మెంట్స్ ఏం అక్కర్లేదు. దీనికి 2.5 కప్పులు తీసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకున్నా అంత మంచిదే, కాల్షియం ఐరన్ అవన్నీ ఉంటాయి కదా నువ్వుల్లో, అలా ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇందులో మెయిన్ ఏంటి అంటే కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేయడం వల్ల ఏంటి అంటే అవి ఫ్రై చేస్తున్నంతసేపు మేతి స్మెల్ వస్తుంది, మళ్ళీ తినేటప్పుడు కూడా మనకు మంచి మేతి ఫ్లేవర్ తగులుతూ చాలా అంటే చాలా బాగుంది. కసూరి మేతి అంటే ఏంటంటే అది నీడలో ఆరబెట్టుకుని చేసుకుంది కాబట్టి మంచి విటమిన్స్ అవి ఉంటాయి కదా, ఆకుకూరలో ఉండే విటమిన్స్ అన్నీ. అలా అది కూడా హెల్దీగా అన్నీ హెల్దీగా వేసుకొని చేసుకునేది కాబట్టి చాలా బాగుంది. ఒకటి డీప్ ఫ్రై, ఒకటి ఆయిల్ ఎక్కువ ఉంటుందనే తప్ప మిగతా అంతా హెల్దీగా చేసుకునేదే. తర్వాత 1 టేబుల్ స్పూన్ కాచిన నూనె వేశాను. ఎందుకు అంటే కొంచెం మనకి గవ్వలు అనేవి కొంచెం పొంగినట్టుగా అయ్యి మంచిగా వస్తాయని నేను కాచిన నూనె వేసుకున్నాను. తర్వాత నేను ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకే చివరిలో వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ మళ్ళీ ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. గవ్వలు మనం మామూలుగా ఏంటి అంటే గవ్వల చెక్కతో పొడుగ్గా గీతల్లాగా ఉంటుంది, దాంతో చేస్తాం కదా. నేను అలా కాకుండా కొంచెం చూడ్డానికి కూడా డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని నేను అల్లం తురుము అది చేసుకుంటాం కదా, టీ చేసేటప్పుడు చిన్నది ఉంటుంది కదా అల్లం తురుమేది, కొబ్బరి తురుము చేసుకునేది, దాంతో చేశాను. అందుకే మన గవ్వలు చుక్కల్లాగా వచ్చాయి. మనకి ఏది డిజైన్ ఎలా కావాలనుకుంటే అలా ఏదో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఆలోచించి చేసుకోవచ్చు ఈజీగా. డిజైన్స్ ఉన్న డబ్బా మూతలు కానీ అట్లాంటివి ఏది ఉంటే అది. నేనైతే కొబ్బరి తురుమే దాంతో చేశాను. గవ్వలు చేసే చెక్కలు ఉంటాయి కాకపోతే నా దగ్గర లేదు, అందుకే నేను ఇంకా సరే డిఫరెంట్ చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, స్టీకర్ చేసిస్తే ఇదేంటో డిఫరెంట్గా ఉందని చూడడానికి బాగుందని తింటారు కదా, అందుకే నేను అలా డిజైన్ మార్చి చేశాను. తర్వాత ఏంటి అంటే కొంచెం పిండిని గట్టిగా కలుపుకున్నాను. మనం పూరి పిండిలాగా కొంచెం మెత్తగా కాకుండా ఇంకా కొంచెం గట్టిగా కలిపితే మనకి గవ్వలు కొంచెం క్రిస్పీగా రావడానికి బాగుంటుంది కదా, అందుకే కొంచెం గట్టిగా కలిపాను. ఇవేంటి అంటే మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి, మరీ క్రిస్పీగా కరకరలాడుతూ రావడం కుదరదు. మైదా పిండి వేస్తే కరకరలాడుతూ ఉంటాయి, కాకపోతే ఇవి అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా, మనం మరీ సన్నగా చేసుకుంటే క్రిస్పీగా లేదంటే సాఫ్ట్ సాఫ్ట్గా ఉండి బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి, ఇలా హెల్దీగా చేయడానికి ట్రై చేయండి. మైదా పిండి టేస్ట్ బాగానే ఉంటుంది కానీ మనకి హెల్త్ బాగుండాలి కాబట్టి మంచిగా చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పాసిబుల్ అయినంత వరకు, మనకు వీలైనంత వరకు అలా చేయడానికి ప్రయత్నిద్దాం. చూసారు కదా ఇదేంటి అంటే నేను టీ చేసేటప్పుడు అల్లం తురుము వేసుకోవడం కోసమని యూజ్ చేస్తాను. దానితో పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ మనం గవ్వలు స్వీట్ గవ్వలు చేస్తే ఎలా గవ్వల చెక్కతో చేస్తామో సేమ్ టు సేమ్ అలాగే హోల్స్ దాంతో చేస్తున్నాను. కొంచెం డిజైన్ చూడడానికి బాగుంది, చుక్కలు చుక్కలు కనబడుతూ పైనంతా. చూసారు కదా మొత్తం చేసేసుకున్నాను. టీ టైంలో, ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్ లాగా చాలా అంటే చాలా బాగుంది. మేతి ఫ్లేవర్ అయితే సూపర్ సూపర్గా తెలుస్తుంది. నువ్వులు, తర్వాత జీలకర్ర అవన్నీ వేసుకున్నాం కదా, ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే ఈ గవ్వలు. ఎప్పుడు ఇంకా ఏదో ఒక స్నాక్ ట్రై చేయడానికి చేస్తూనే ఉన్నాను. స్టీకర్ ఇంట్లో ఉన్నాడు కదా, వానికి టైంపాస్ అవ్వక ఏదైనా తినడానికి ఉందా అని ఊకే అడుగుతున్నాడు. సరే మనం హెల్దీగా ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. హాట్ గవ్వలు, నేను చెప్పిన గవ్వలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్లో షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా మంచి రెసిపీస్, ఇంకా డిఫరెంట్ రెసిపీస్ తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, మన గవ్వలు ఫ్రై అయిపోయాయి చూసారు కదా, మేతి ఫ్లేవర్ అయితే సూపర్ సూపర్గా తెలుస్తుందండి. ఫ్రై చేసినంతసేపు తింటుంటే కూడా మేతి ఫ్లేవర్ తెలుస్తూనే ఉంది. చాలా బాగుంది ఈ గవ్వలు ఈవినింగ్ టైం టీవీ చూసుకుంటూ తినడానికి టైంపాస్గా.
ఆయిల్ అంతా ఏంటంటే నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్ చల్ల కోసం తెచ్చాను కదా అది వేస్తే గవ్వలు ఎర్రగా బాగుంటాయి కదా చూడడానికి కలర్ఫుల్ గా ఉంటాయి కదా అని నేను అది వేశాను ఏంటంటే చూసారు కదా ఆయిల్ మొత్తం ఎర్రగా అయిపోయింది గవ్వలు వేసిన తర్వాత అంతకు ముందు కొంచెం మంచిగా మనకు గోల్డ్రాప్ ఆయిల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా అలా ఉండాల్సిన ఆయిల్ ఇలా అయిపోయింది 3 మ్యాంగో పౌడర్ ఈ గవ్వల్లో వేయడం వల్ల ओके फ्रेंड्स मन गव्वल रेडी अयिपोयायि चूसर कदा चूडडानिकि डिफरेंट डिफरेंट गा चाला बागुन्नायि स्पाइसी गा उन्नायि मेथी फ्लेवर तगुल्तो चाला बागुन्नायि मीरु कूडा ट्राई चेयंडि नाकु कमेंट चेयंडि गव्वल एला उन्नायि एंटि अनेदि मन चानल एवरैना फस्ट टाइम चूस्ते వాళ్ళకి గనక మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మన ఛానల్లో ఏంటంటే కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ అట్లాంటివన్నీ ఉంటాయి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఈ చిన్న సపోర్ట్ వల్ల నాకు మంచి ఏంటంటే నాకు మంచి సపోర్టింగ్ లాగా అనిపిస్తుంది అది అంతే ఓకే ఫ్రెండ్స్ మన గవ్వలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి గవ్వలు హాట్ గవ్వలు బాగున్నాయా లేదా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా అందరికీ అందుకే ట్రై చేయండి కామెంట్ చేయండి గవ్వలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ సో మచ్